ఇంకొక మాట చెప్తాను, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది ఒప్పుకుందాం, ఇప్పుడు నెక్స్ట్ వరదల సందర్భంలో ఒక మాట మీరు అన్న పాయింట్ అది బాగానే ఉంది, 300 రూపాయలు ఇవ్వమన్న పాయింట్ అది మంచి సలహా అని నేను అంటుంది, అది కాకుండా ఇసుక కొరత తీర్చడానికి వేరే సలహా ఏమైనా ఉందా? అంటే ఇసుక కొరత తీర్చే అంశం కాదు, మీరు అప్లికే ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించండి, విచారించండి, ఆల్రెడీ ఆన్లైన్ లోనే ఉందండి, 72 గంటల్లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టేసేయండి, అది క్లియర్ గానే ఉంది, ఆ ప్రొసీజర్ పర్ఫెక్ట్ గానే ఉంది, ఆన్లైన్ లో బిల్డింగ్ పర్మిషన్ కాగితం కూడా పెట్టాలి, అవి రెండు ఉంటేనే ఇస్తారు, అది క్లియర్ గానే ఉంది. నేను అంటోంది అది టెక్నికల్ ఆస్పెక్ట్ ఓకే, నేను అంటోంది ఇవాళ ఇసుక తీయడానికి వేరే సలహా ఏమైనా ఉందా మీ దగ్గర? సార్ ఇవాళ ఇసుక తీసే అంశము మనం ఎంత డిమాండ్ చేసినా, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ ఈ రోజుకి కూడా మనం చూస్తే విజయవాడలో మీకు తెలియదు కాదు, ఆ ఫ్లో రోజు కంటిన్యూ అవుతుంది, అది ఏదో ఒక పాయింట్లో ఆ ఫ్లో ఆగితే తప్ప ఇసుక వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో కారణం ఏదన్నా కానీ అన్ని నదులు అన్ని ప్రాంతాలు కూడా వరదలతో నిండి ఉన్నాయి, కాబట్టి ఒక నెల రోజుల పాటు ఈ సమస్య పరిష్కారం అవుతుందని మేము అనుకోవట్లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఈ 300 రూపాయల చొప్పున ఎవరైతే అధికారికంగా నమోదయ్యారో వాళ్ళు ఇవాళ, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఇంకో సమస్య ఉంది సార్, చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళ గాంధీ గారి జయంతి 150వ జయంతి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా వాళ్ళు చూసుకోవాలి, 181 కోట్ల రూపాయలు ఆప్కోకి బాకీ ఉన్నది, 181 కోట్ల ఆప్కోకి బాకీ ఉన్న కారణంగా ఆప్కో నుంచి చేనేత కార్మికులకి ఏదైతే చేనేత వస్త్రాలు తయారు చేసే సంస్థలు కానీ ప్రైవేటు వ్యక్తులకు కానీ ఆ జీవనోపాధి మీద ఉండే వాళ్ళకి వీళ్ళు ఆప్కోవాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, ఈ ఆప్కోవాళ్ళు డబ్బులు ఇవ్వని కారణంగా వీళ్ళు ఒక చేనేత కార్యం పరిశ్రమ మూతపడింది గత 4 నెలలుగా. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వెంటనే ఎటువంటి ఆలోచన లేకుండా ఆ మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా 181 కోట్ల రూపాయలు ఆప్కోకి బకాయిలు చెల్లిస్తే వాళ్ళ ఆకలి తప్పులు తీర్తాయి. రాష్ట్రంలో కూడా లక్షలాది మంది చేనేత కార్మికులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఇది విమర్శ కాదు సమస్య పరిష్కారం ముందుకు వెళ్ళాలని చెప్పి బీజేపీ కోరుతా ఉంది సాయి గారు. రైట్, ఇక్కడ యేసురత్నం గారు ఏమంటారు, ముందు చూపు లేకపోవడం వల్లనే ఇది తలెత్తిందా, లేకపోతే పరిపాలన అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది ఇసుక కొరత సమస్య? వాస్తవంగా పరిపాలనలో మరి దృష్టి పెట్టలేదనే మాట అవాస్తవం అండి. ఎందుకంటే ఈ రోజున మరి గత 110 రోజుల మంచి 115 రోజుల మంచి మనం చూసినట్టయితే రాష్ట్రంలో మరి ప్రకృతి ప్రసాదించిన ఇసుక కొరత ఏర్పడిన మాట కొంత పర్సెంట్ వాస్తవం అయినప్పటికి కూడా మరి మనం ఇంకో దృష్టిలో వర్ష వ్యవసాయ ఆధారంగా బతికే కొన్ని లక్షల మందికి జీవనోపాధి మరి వ్యవసాయం మీద బ్రతుకుతున్నారు. ఈరోజు వాళ్ళు చూసినట్టయితే భగవంతుడు ప్రసాదించిన వర్షాల వల్ల విపరీతంగా రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ క్రమంలో ఇసుక తీయటంలో కొంత మరి ఇబ్బంది అయిన మాట వాస్తవం ఇందులో కాదు. ఇప్పుడు మన ప్రతిపక్ష నాయకులు ఏంటంటే దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ అనాలని సలహాలు ఇవ్వటమే కానీ మరి గుడ్డగాల్చి తగలబెట్టినట్టుగా ఉండకూడదండి. మరి ఈ రోజున సుమారుగా 4 నెలలు కూడా కాలేదు, 4 నెలల్లో 400,000 రూపాయలు 4 లక్షల ఉద్యోగాలు మరి నిరుద్యోగులను మరి 4 లక్షల మందిని ఇచ్చారు, మీరు ఎక్కడ కూడా మీరు దాన్ని ప్రశంసించట్లేదండి. ఇది భారతదేశ చరిత్రలోనే చాలా మరి సువర్ణాక్షరాలతో రాయాల్సిన విషయం, 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు. మరి మన ముఖ్యమంత్రి గారు చెప్తారు మరి ఏదో 5,000 రూపాయలు ఇచ్చేసేసి ఏదో ఆ పని చేయించే ఈ పని చేయించేసేసి అది కూడా ఒక ఉద్యోగం అని అంటున్నారు, కూర్చోబెట్టి 2,000 ఇచ్చేదానికంటే మరి ముఖ్యమంత్రి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారండి. యేసురత్నం గారు మీకు కూడా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా సంబోధించడం అనేది ఇప్పుడు మళ్ళీ మాజీ అన్నారైతే ఆయన ముఖ్యమంత్రి అన్నటువంటిది మళ్ళీ మీ ముఖ్యమంత్రి గారు మీరు మర్చిపోతున్నారు ఒకసారి. ఇక్కడ బేసిక్గా నేను అనేది మళ్ళీ డైవర్ట్ కాకుండా ఇక్కడ లక్ష్మీపతి రాజా గారు మంచి సలహా ఇచ్చారు. ఒకటండి, మీరు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అయ్యాలో కొన్ని మంచి పనులు జరిగినాయి, మీరు ఎప్పుడు ప్రశంసించరు, ప్రతిపక్షం అనేది విమర్శిస్తూనే ఉంటుంది, మీరు బాగా చేశారని చప్పట్లు కొట్టేటువంటి విధంగా రాజకీయాల్లో ఉండరు, రాజకీయాల్లో లోపం ఎత్తి చూపెట్టడం ప్రతిపక్షం బాధ్యత, మంచి చేయడం అధికారపక్షం బాధ్యత, ఆ లోపాలని సరి చేసుకోవడం అనేటువంటిది అధికారపక్షం బాధ్యత. ఈ వేళ రోజున ఇసుక కొరతకి కారణాలు ఏంటి అన్నది అందరికీ తెలుసు,
అయితే ముందు చూపు లేకపోవడం వల్ల ఇసుక డంప్ చేసుకోలేదు. డంప్ చేసుకుని ఉంటే అసలు ఈవేళ సమస్య వచ్చేది కాదు. ఈ సిచ్యుయేషన్లో వాళ్ళు చెప్పిన సలహా ఒకటి బాగుంది, వాళ్ళకి కనీసం భోజనాలకు అయ్యేటువంటి ఖర్చులో లేకపోతే ఈ 2-3 నెలలు ఏదన్నా ఆర్థికంగా చేయూత ఇవ్వచ్చు కదా, లేదా నరేగా స్కీమ్స్ లాంటివి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అంటే నరేగా స్కీమ్లో ఇసుకతో పని అక్కర్లేదు, తవ్వకాల పనులు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా, లేదా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కనుక ఆ పనులన్నా తగ్గుతుంటాయి, వాళ్ళకన్నా కాస్త బడ్డెన్ తగ్గుతుంది. అట్లా ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోరు? ఉపాధికి లేదు అని అల్లాడిపోయే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉపాధి చూపించాలని ఎందుకు అనుకోరు మీరు? తప్పనిసరిగా అండి, తప్పనిసరిగా అండి. ఇప్పుడు ప్రజలు అనుకున్నట్టుగా బడి అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈరోజు వ్యవసాయ రంగంలో విపరీతమైన వర్క్ ఉందండి. వ్యవసాయ రంగంలో ఎప్పుడైతే వినండి వ్యవసాయ రంగంలో ఈ రోజున అందరూ కూడా అక్కడ ఎంగేజ్ అయిపోయినారండి. ఇక్కడ పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పోయేసేసి ఎవరైతే భవన కార్మికులు వాళ్ళందరూ పోయి అక్కడ వర్షాలు వచ్చినాయి. మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేని ప్రకృతి ప్రసాదించిన వర్షం విపరీతంగా వస్తుంది. ఏ రోజు పట్టినా కానీ మరి ఇక్కడ నాగార్జున సాగర్ భవన నిర్మాణ కార్మికులు వ్యవసాయ కార్మికులు భవన నిర్మాణ పని చేయడం కష్టం వాళ్ళకి, వాళ్ళ కాదు. మీరు వాస్తవం గ్రహించాల్సిన విషయం సాయి గారు, వాస్తవం గ్రహించాల్సిన విషయం. మరి నేను కూడా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చాను. మరి మోస్ట్ ఆఫ్ ది భవన కార్మికులు మరి పని ఉన్న రోజుల్లో వాళ్ళ ఊర్లో వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు. మీరు కావాలంటే విచారించండి. ఎప్పుడైతే అక్కడ వ్యవసాయ భూములు వ్యవసాయ పనులు ఆగిపోతాయో ఆ రోజు వచ్చేసి భవన కార్మిక వృత్తి చేసుకోవటం అనేది సాధారణమైన విషయం. ఇందులో ఇదే లేదు. నేను వాస్తవం ఒప్పుకుంటాను, కొంతమంది ఇబ్బంది పడుతుండటం వాస్తవమే. కానీ ఒక పక్కన వర్షం వచ్చిందని సంతోషపడాలా? వర్షం రావటం వల్ల వరదలు పారుతున్నాయనే ఉద్దేశంతో ఇష్టం బాధపడాలా? సరే, ఇది ఏదైనా కానీ ప్రకృతి చేసింది కాబట్టి నేను జనసేన నాయకులు కానీ మన విశ్లేషకులు కానీ అదేనండి. ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. కొంత పర్సెంట్ ఏదో ఇసుక విషయంలో కొంత ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ ఎవరండి పస్తు పడిగింది? ఎక్కడ చెప్పండి, ఎక్కడ పస్తు పడుకుంటే? మరి ఎన్ని మీ టైంలో జరిగిన ఆకలి చావులు ఉన్నాయి, మరి మా టైంలో మరి ఎక్కడ కూడా ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు లేవే. మీ పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఎన్నో మీ పరిపాలనలో తెలుగుదేశం పరిపాలనలో తెలుగుదేశం పరిపాలనలో ఎన్నో ఆకలి చావులు ఉన్నాయండి. 4 నెలల నుంచి 100 రోజుల ముందు ఎక్కడ నేను అన్నం లేక చచ్చిపోయాను, లేకపోతే నేను ఏదో హాస్పిటల్ లేక చచ్చిపోయాను అంటలేదు జగన్. మీరేదో విమర్శించాలంటే వర్షాలు రావటం వల్ల ఇసుక ఇబ్బంది అయిన మాట వాస్తవం. ఇసుక ఇబ్బంది అయిన మాట వాస్తవం. కానీ రాష్ట్రంలో పరిపాలన లేదు, సంక్షేమ కార్యక్రమాలు లేదు, పేద ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కు ముందు ప్రామిస్ చేశారో లేదు ప్రకృతి అండి, ప్రకృతి మరచిపోలేదు. మీరు అనుకున్నట్టుగా లక్షల మంది కోట్ల మంది ఇబ్బంది పడుతున్నట్లేదు. నేను కూడా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చాను. సాధారణంగా వ్యవసాయ టైంలో మీరు విచారించుకోండి సాయి గారు, సాయి గారు మీరు విచారించండి. వ్యవసాయ టైంలో భవన కార్మికులు చాలా వరకు వెళ్ళేసి వాళ్ళ ఊర్లలో వాళ్ళకున్న 1-2 ఎకరాల్లో వ్యవసాయం చేసుకోవడం వాస్తవం. తర్వాత 4 లక్షల ఉద్యోగాలు ఈ రోజు నిరుద్యోగులకి. డైవర్ట్ కావద్దు మళ్ళీ వేరే వైపు పోదండి. కేశరత్న గారు ఒక్క నిమిషం, 4 లక్షలు మళ్ళీ వేరే వైపు కేళ్ళదు. ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం దీన్ని ఫైనల్ గా శ్రీధర్ గారు. బీజేపీ వారు గాని జనసేన వారు గాని సరే, తెలుగుదేశం అయితే ఇంకెప్పుడు కాల్చి గుడ్డ మీద వేయటం తప్ప విశ్లేషకుడు చాలా చక్కగా చెప్పారు. అది ఏదన్నా సలహా ఇచ్చేటట్టయితే మేము ఎప్పుడు లేదండి, మేము అంతా కూడా మేము ఎప్పుడు కూడా
మంచిదండి, ఒక్క నిమిషం ఫైనల్ కంక్లూడ్. ఆంధ్ర రాష్ట్రంలో చేయవలసిన అంశాలు రెండు విధాలుగా ఉంటాయండి. రాజా గారు ఒక్క నిమిషం, మీ డిమాండ్ చెప్పారు కదా. ఆంధ్ర రాష్ట్రంలో చేయవలసిన అంశాలు, ఇమీడియట్ గా చేయవలసిన అంశాలు కొన్ని. మీరు చెప్పడం తప్పు లేదండి. 300 ఇవ్వనొచ్చు, మనిషికి 1,000 రూపాయలు ఇవ్వనొచ్చు, మీరు చెప్పడంలో తప్పు లేదు. రైట్ రైట్. ఇప్పుడు సాధ్యం అయ్యేది సజెషన్ ఇవ్వాలండి. రైట్ రైట్. యశ్వరత్నం గారు వాళ్ళ సలహా మనం చెప్పే పాటించడమా లేదా అనేటువంటి మీ ఇష్టం. వాళ్ళు చెప్పేది ఈ వాదన మీరు చెప్పారు, వాళ్ళ వాదన వాళ్ళు చెప్పారు. కంక్లూడ్ చేద్దాం ఇంక ఇక్కడతో. రైట్. ఆంధ్ర రాష్ట్రంలో చేయవలసిన అంశాలు, కొత్త ప్రభుత్వం వచ్చింది, 100 రోజులు అయింది కాబట్టి పాలసీలు చేంజ్ అయ్యి. ఒక్క నిమిషం, ఎదురోళ్ళు ఎలా సలహా ఇవ్వాలో కూడా మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం. 100 రోజులు అయింది కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇసుక పాలసీ మార్చారు కాబట్టి, మైనింగ్ పాలసీ మార్చారు, లేదంటే లిక్కర్ పాలసీ మార్చారు, ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రివ్యూ ఉన్నది, అమరావతి మీద రివ్యూ ఉన్నది, పోలవరం ప్రాజెక్ట్ మీద రివ్యూ ఉన్నది కాబట్టి, కొన్ని అంశాలు, కొన్ని ప్రభుత్వ పరంగా కొన్ని డెసిషన్స్ మారింది కాబట్టి, పాత ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వం నడుచుకునే విధంగా అయితే ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటారు ప్రజలు, మనం అందరం గ్రహించాలి. ఒకటి, కానీ ఈ డెసిషన్స్లో కొన్ని ఇబ్బందులు ఏమి ఎలా అయినాయి, కొన్ని ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ కొంత డిలే అయింది అని అంటున్నారు. బట్ భారతదేశంలోనే 100 సంవత్సరాల్లో పడని, అంటే ఇప్పుడు దాకా ఇంత వర్షపాతం ఎప్పుడు పడలేదు అని చెప్పి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 110% ఎక్సెస్ వర్షం పడింది అని అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ గారు కూడా బోట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో బోట్లో పాట్నాలో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న డిప్యూటీ సీఎం బోట్లో వెళ్లాల్సి వచ్చింది. ముంబై కూడా ములిగింది అని తెలిసిన విషయం. గుజరాత్ అంతా కూడా 80%, రాజస్థాన్ కూడా. ఇలాగ అనుకుంటే ఒక 6-7 రాష్ట్రాలతో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, నది ఎక్కడైతే కృష్ణానది, గోదావరి నది ఉన్నదో అక్కడంతా కూడా ఫ్లడ్డింగ్ ఎక్కువ జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. కానీ అంత మాత్రం ప్రభుత్వం చేయవలసిన అంశాలు ఏమేమి ఉన్నాయంటే, షార్ట్ టర్మ్గా ఇమీడియట్గా ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే అన్నా క్యాంటీన్లు అని ఉన్నాయో, పేరు మార్చన్నా ఇమీడియట్గా, లేకపోతే రంగు మార్చన్నా ఇమీడియట్గా ప్రజలకి అందుబాటులో తీసుకుని బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నది. అది ఇమీడియట్గా చేయవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి. అటు భవన కార్మికులు కావని, లేకపోతే వ్యవసాయ కూలీలు అవని, ఇతర కారణాల వల్ల ఏదైనా పాలసీ మార్చడం వల్ల, ఇప్పుడు అంతే లిక్కర్ షాప్లో పనిచేసే స్టాఫ్ వీళ్ళందరూ ఎందుకంటే ప్రభుత్వం నడపబోతుంది. ఈ రోజు నుంచి ప్రభుత్వం నడుపుతున్నప్పుడు పాత ఎక్కువ షాపులు ఉండేవి, ఇప్పుడు తగ్గించారు షాపులు. సో ఆ స్టాఫ్ అందరూ కూడా ఇమీడియట్గా లైవ్లీహుడ్ ఉండదు, ఉద్యోగాలు ఇచ్చాలి, ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు. ఇప్పుడు మనం ఎకానమీ కొంత డౌన్ అయిందని అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినా 8.8% ఉన్న జీడిపి, నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాల జీడిపి ఎంతవరకు వచ్చింది, 5% వచ్చింది అన్నారు. వరల్డ్ బ్యాంక్, డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ ఆ 5% కూడా లేదు, ఇంకా తగ్గింది అన్నారు. సో అందుకనే నిర్మలా సీతారామన్ గారు కొన్ని స్కీములు తీసుకుని వచ్చారు. ఈ స్కీముల ఎఫెక్ట్ రావడానికి కొంతవరకు టైం పడుతుంది. సో అందుకని మనం ఇమీడియట్గా చేయవలసింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఆల్రెడీ అలవాటు ఉన్నది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి, తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రం అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కాబట్టి, అన్నా క్యాంటీన్ పేరు మార్చన్నా జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న, లేకపోతే రాజశేఖర రెడ్డి అన్న క్యాంటీన్ పెట్టి ఇమీడియట్గా పెట్టవలసిన బాధ్యత వాళ్ళది. రెండోది ఏంటంటే, కాపు కార్పొరేషన్ 2,000 ఇస్తానన్నారు. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ఒక 6-7 కార్పొరేషన్ చైర్మన్లు అపాయింట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కార్పొరేషన్ కొంత ఫండ్స్ ఇచ్చారు కాబట్టి, ఆ కార్పొరేషన్లో ఎక్విప్మెంట్ ఏదైతే ఇసుక మైనింగ్ చేసుకునే విధంగా ట్రాక్టర్లు కానీ, జేసీబీలు కానీ, ఇతర ఎక్విప్మెంట్ ఇచ్చే విధంగా స్కీమ్ పెట్టి ఇమీడియట్గా ఎక్విప్మెంట్ అంటూ కొనుక్కునే విధంగా ఇమీడియట్గా చేయవలసిన అంశం. దానివల్ల కూడా ఇసుక మైనింగ్ చేసుకునే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఈ రెండు చేయడం వల్ల ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంది. బట్ యువతనే చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి వెసులుబాటు లేకుండా వాళ్ళు ఎవరూ చేయలేదు. ఇందాక లక్ష్మీపతి రాజు గారు వాడిదే నిజంగా అన్నీ ఉంటే ఎందుకు ప్రభుత్వం దగ్గర చేస్తాడు, నిజంగా భవన కార్మికులను ఇతరులు కానీ వాళ్లే నిలబెట్టుకోగలితే ఎందుకు అన్నా క్యాంటీన్కి వస్తారు, లేకపోతే అమ్మా క్యాంటీన్కి వస్తారు, వాళ్ళకి ఆ వెసులుబాటు లేదు కాబట్టి ప్రభుత్వం మీద డిపెండ్ అవుతున్నారు. సో కొన్ని డెసిషన్స్ ఇప్పుడు తెలుగుదేశం నాయకులు నిలదీశారు, చంద్రబాబు నాయుడు మీద ఉంటే యాక్షన్ తీసుకోండి అని. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇసుక ఇల్లీగల్ ఇసుక మైనింగ్ చంద్రబాబు నాయుడు ఇంటి వెనకే జరిగింది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసి 100 కోట్లు పెనాల్టీ వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. ఆ 100 కోట్లు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోమంటారా, లేకపోతే ఆఫీసర్స్ మీద తీసుకోమంటారా, అప్పుడున్న మినిస్టర్స్ మీద తీసుకోమంటారా? ఇప్పుడున్న ప్రభుత్వం కడుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద ఏపీ ఫైబర్ నెట్ మీద 5 లాక్స్ పెనాల్టీ వేసింది. తెలుగుదేశం నాయకులు ఇమీడియట్గా ఆంధ్రజ్యోతి 2-3 ఛానల్స్ మీద ఇబ్బంది కలిగింది, వాళ్ళ మీద పెనాల్టీ వేసి 5 లక్షలు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు కట్టాలని డిమాండ్ చేసినప్పుడు డెఫినెట్గా 100 కోట్లు కూడా చంద్రబాబు నాయుడు కట్టాల్సి వస్తుంది. సో పొలిటికల్ డిమాండ్స్ ఏదేమైనా కూడా ప్రజలు మేలు చేకూరే విధంగా కొన్ని అంశాలంటూ తీసుకోవాలి. ఎస్పెషల్లీ గోదావరి నది మా రాజమండ్రి దగ్గర అసలు ఇసుక తీయని పరిస్థితి. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది, 1 నెల 2 నెలలు జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. కార్మికులకి తెలుసు,
కాంట్రాక్టర్ తెలుసు, బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు తెలుసు, మేస్త్రికి తెలుసు, అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి నదీ తీరం కానీ, కృష్ణా నదీ తీరం కానీ, శ్రీకాకుళం వంశధార నదీ తీరం కానీ మనకి ఒక రెండు నెలలు వర్షాకాలం ఇసుక తీయలేమని తెలుసు. అదే టైంలో పాలసీ మారింది, అదే టైంలో ప్రభుత్వం మారింది కాబట్టి ఆ రెండు నెలల మూడు నెలలు అయింది. దానివల్ల డెఫినెట్గా ఇబ్బంది ఉన్నది. అంత మాత్రం ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు అనేది కరెక్ట్ కాదు. కానీ రోడ్డు మీద వచ్చిన ప్రజలకి చేయూత నివ్వాల్సిన బాధ్యత డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, లక్ష్మీపతి రాజా గారు, శ్రీనివాస్ గారు, యేసురత్నం గారు, సోమశేఖర్ గారు. ఇది పరిస్థితి. ఒకవైపున రాష్ట్రంలో సమస్యల మీద చర్చలు, అదే సందర్భంలో పరిష్కారాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చర్చల్లో నడుస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నటువంటి దాని మీద చర్చలే ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో అత్యంత అవసరం. ఇది అంశానికి సంబంధించినటువంటి చర్చ తాజా అప్డేట్తో స్వర్గత పుల్లి మరకా సెప్ట్లో మేము ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.